రైట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి నదితో పాటు చాలా నదుల్లో కొంత వరద ఉధృతి కాస్త తగ్గిందని చెప్పి చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాకు సంబంధించిన సోన్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం గోదావరి పర్యవక ప్రాంతం ఇదంతా కూడా చూడవచ్చు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి పైన గేట్లు ఎత్తడం వల్ల దిగువకి ఇన్ఫ్లో అనేది వస్తుంది నిన్న మొన్నటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చింది నాలుగున్నర లక్షల దాదాపు ఇన్ఫ్లో దిగువ గోదావరికి వదిలిన నేపథ్యం కానీ కాస్త తగ్గుముఖం పడుతూ వాటర్ లెవెల్ని కొంత మెయింటైన్ చేస్తూ దిగువకి రెండున్నర లక్షల వరకు కూడా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు సో కొంత గోదావరి అనేది కొంత లెవెల్ అనేది తగ్గింది అయినా కూడా టెన్షన్ అనేది కొనసాగుతుంది ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా నిర్మల్ నుంచి సోన్లో మొదలవుతుంది గోదావరి అటు బాసర నుంచి స్టార్ట్ అయ్యి బాసర తర్వాత ఇక్కడ దిగువ ప్రాజెక్టు కింద సోన్ ఆ తర్వాత లక్ష్మణచంద మామడ ఖానాపూర్ కడెంతో పాటు మంచిరాల జిల్లాకు సంబంధించిన జన్నర మండలం ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది సో పూర్తిగా నిన్న ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఈ బ్రిడ్జ్లకు ఆనుకొని పూర్తిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రతిసారి విజువల్స్లో కనిపిస్తున్న వాగు ఏదైతే వస్తుందో అది స్వర్ణ వాగు స్వర్ణ సంబంధించి పైన గేట్లు ఎత్తడం వల్ల ఈ వాగు అనేది పూర్తిగా గోదావరికి వస్తుంది ఏడాది చూసినాం ఒకేసారి ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన గేట్లన్నెత్తర్రు సేమ్ టైంలో స్వర్ణకు సంబంధించిన గేట్లు కూడా ఎత్తడం వల్ల ఈ వాటర్ అంతా కూడా బ్యాక్కి కొట్టి నిర్మల్ మొత్తం కూడా వరదలలో చిక్కుకొని పోయింది కొన్ని కాలనీలు పూర్తిగా తేరుకోలేని పరిస్థితి కూడా గతసారి చూసినాం మనం సో అదే పరిస్థితి కూడా ఈసారి కూడా కొంత ప్రమాదం పొంచి ఉండే కానీ అధికారులు కొంత టెక్నికల్గా ఇటు ఎస్ఆర్ఎస్పి సంబంధించి కొంత వాటర్ని స్లోగా చేయడము దాంతోపాటు ఈ ప్రా చిన్న చిన్న ప్రాజెక్టులై కొంత ఎక్కువ మొత్తంలో ఫ్లో అనేది వదిలేయడం అనేది దానివల్ల కొంత ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా కొంచాయింది సో ఎలాంటి ప్రాణ నష్టం లేదు సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా చిన్న చిన్న ప్రాజెక్టులు కావచ్చు వాగులు చెరువులు తెగిపోయిన చెరువులకు సంబంధించిన వరద నీళ్ళన్నీ కూడా గోదావరిలోకే వచ్చి చేరుతున్న నేపథ్యం సో కింద ఎల్లంపల్లి కావచ్చు మిగతా ప్రాజెక్టులు అన్నిటికీ కూడా గోదావరిలోకి దిగువకు నీరు వెళ్ళిపోతున్న నేపథ్యం ఉంది సో ప్రస్తుతం అయితే కొంత టెన్షన్ అనేది లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు వర్షం పడితే మినహా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు